హౌస్లో కూడా మీరు ఏ రోజు కూడా స్వార్థంగా మీ గురించి ఎప్పుడు ఆలోచించుకోలేదు చూశాను. నిజంగా ఒక రకంగా చెప్పిన పల్లవి ప్రశాంత్ని ఒక శిల్పిలా మీరు చెక్కారు అతన్ని. అంటే అతనిలో ఉండొచ్చు కానీ అతనికి ఒక బాట వేయటం కానీ ఒక సజెషన్స్ ఇవ్వటం కానీ ఒక శిల్పిలా చెక్కారు. పల్లవి ప్రశాంతం ఉన్న అటాచ్మెంట్ ఇట్స్ వండర్ఫుల్. పిల్లగాడు సి నిజంగా అంత అతి తెలివితేటలు లేదంటే కావాలని చేసే తత్వం లేదు ఆ పిల్లగాడి దగ్గర, అనుమానం లేదు. అమాయకత్వం ఉంది, అమాయకత్వం ఉంది. కాకపోతే ఏంటంటే చెప్తే అర్థం చేసుకుని మౌల్డ్ అవ్వగలడు, విచ్ ఈస్ గ్రేట్ క్వాలిటీ, గొప్ప క్వాలిటీ. అలాగే యావర్ కానీ, యావర్ కూడా అంతే. యావర్ కూడా అంత అగ్రెషన్గా ఉన్నాడు, యావో అని కేకేస్తే ఆగిపోయాడు, కేకేస్తే ఆగిపోయాడు. సో అన్న ఎప్పుడు తప్పు చెప్పడు అనేది వాళ్ళు నాకు ఇచ్చిన గౌరవం ఉంది. నేను ఏనాడు కూడా నా గురించి కానీ లేదంటే వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోతే నాకేంటి అనేది కానీ నేను ఎప్పుడు చూసుకోవాలా. వాళ్ళు నన్ను నమ్మారు, అన్న ఉన్నాడు అనేది ఒకటి నమ్మారు. నేను మోరల్ సపోర్ట్ ఇచ్చా. వాళ్ళ ఆట వాళ్ళే ఆడారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఆడగలరు, అందరికంటే బెటర్గా ఆడారు. నా గొప్పతనం నేను మోరల్ సపోర్ట్ మాత్రం ఇచ్చాను. నేను నా పద్ధతి అదే మధు. నేను ఇప్పుడు నాకు నా నా సిరీస్లో ఎవరని బాగా మీరు బ్రహ్మాండం చేశాడు అని చెప్తా, నాకేంటి మొన్న హీరో అతనే అని చెప్పారు, చెప్పాను ఎవడని చెప్తాడా ఏందన్న ఏమైంది నన్ను నా గుర్తింపు నాకు వస్తుంది గురు బాగా చేసిన హౌస్ లో కొంతమందికి ఇది నచ్చేది కాదు, వాడు బాగా ఆడాడంటే నచ్చేది కాదు పాపం వాళ్ళకి తెలియక. అదే అదే నేను ఇప్పుడన్నా కనీసం అర్థం చేసుకోండి, బయటకు వచ్చినా కూడా నేను అంతే, నేనేమి బాగా చేసినట్టు బాగా చేసేది తప్పేంటి. అవునవును. కాకపోతే నాకు అనిపిస్తుంది ఓకే చుట్టూ ఉన్నాడు కొంచెం ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన మాత్రం ఒకటి వాళ్ళు నా మైండ్ లో నాటారు. కాబట్టి కొంచెం ఎప్పుడన్నా పాపం ఎవరన్నా హట్ అవుతారేమో, మనం సపోజ్ మధు గురించి మాట్లాడితే పక్కన ఉన్న చంద్ర హట్ అవుతాడా, ఇది కూడా ఆలోచించడానికి ఒక అవకాశం వాళ్ళ రూపంలో వచ్చింది అనిపించింది నాకు.